చూడండి, ఇది ఒక ఏమన్నా పేరు ఒకన ర్యాంకింగ్ ఫంక్షన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఫంక్షన్ కింద యాక్ట్ చేస్తుంది కదా. ఫంక్షన్ ఏంటంటే ఇచ్చేవసిన పని. ఆండ్రాయిడ్ ఏంటంటే మీరు విడిగా ఫంక్షన్ అని రాయక్కర్ల. నిన్న క్లిక్ ఇక్కడ రాశారు, క్లిక్ ఎలా రాశారు నిన్న యాక్చువల్ గా నిన్నైతే యాక్చువల్ గా ఎగ్జాంపుల్ కి ఇక్కడ డాలర్ ఎక్స్ డాట్ క్లిక్ అని చెప్పి ఫంక్షన్ చెప్పి ఇలా రాశారు నన్ను కదా. ఈ ఫంక్షన్ యొక్క బ్రాకెట్స్ ఇవి, ఇవి బ్రాకెట్ యొక్క తీసుకు నిన్న. సో ఇదేంటి యానిమేట్ అనేది ఏంటి, డిఫాల్ట్ ఫంక్షన్ అది. దానికి మనం పారామీటర్స్ పాస్ చేస్తే చాలు. ఆ పారామీటర్స్ ఏంటి, ఈ ఫంక్షన్ లో బ్రాకెట్ లో పాస్ చేయాలి. ఒకవేళ ఇక్కడే ఈ మార్జిన్ ఇది ఉంది కదా, మార్జిన్ టాప్ ఇక్కడే ఇక్కడ ఇవ్వాలి, అంటే రెండు ఒక దాంట్లో ఇవ్వాలి. నాకు డయాగ్నల్ గా కిందకి రావాలి. దాన్ని అప్పుడు ఏం చేద్దాం చూడండి, ఇక్కడే కామ ఇచ్చేసి అంటే సపరేట్ చేసుకోనికి మార్జిన్ టాప్ డెత్ ఆఫ్ ద షేడ్. ఇక్కడ అన్నీ పారామీటర్స్ ఏది ఎలా జరగాలి, ఏది ఎలా చెప్పేది. ఇక్కడ దాని స్పీడ్ ఇక్కడ యానిమేట్ ఫంక్షన్ అయిపోయింది. ఈ డిలే ఎందుకు, యానిమేట్ తర్వాత ఏమైనా ఉంటే, ఈ ఫంక్షన్ తర్వాత ఏమైనా ఉంటే దాని ఆప్షన్ కదా. చూద్దాం మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ టాప్ రెండు సరిపోయి ఇందులో రాసిన షోగా రాసా డయాగ్నల్ వచ్చింది సార్ నోడు. ఎందుకంటే రెండు పిరమిడ్స్ ఒక దగ్గర పాస్ చేస్తాను చెప్పంటే హైడ్ చేస్తుంది, హైడ్ అయిపోతుంది. మీకు అర్థమైంది ఇది పారామీటర్స్, ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేసుకోవచ్చు, మీన్ ఎన్ని ప్రాపర్టీస్ కన్నా పెట్టచ్చు, ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. పారామీటర్స్ అన్ని బ్రేసెస్ ప్రాపర్టీస్ అన్ని బ్రేసెస్ లో ఉంటాయి. మనకి మనకి వాడలేదు ఏంటంటే ఫంక్షన్, ఇది ఒకటే వాడలేదు, వేరేదంతా ఒకటే కామన్ చూడండి దక్కర్లే. ఎంత నెంబర్